Hi friends, welcome to our channel. మీరు గాని ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఈ రోజు మనం స్పైసీగా క్రిస్పీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ని తయారు చేస్తున్నాం. స్పైసీ చికెన్ తయారు చేయడానికి చికెన్ తీసుకోవాలి. చికెన్ ని వాష్ చేసిన తర్వాత ఆ చికెన్ లెగ్ పీస్ లకి గాట్లు పెట్టుకోవాలి. ఇలా గాట్లు పెట్టడం వల్ల మనకు మనం తయారు చేసిన మసాలాని పెడతాం కదా అప్పుడు లోపలికి వెళ్లి టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం తీసుకున్న లెగ్ పీసులకన్నిటికి గాట్లు పెట్టుకోవాలి. దీనికి లెగ్ పీస్ అనే కాదు చికెన్ ముక్కల్ని కూడా కొంచెం పెద్ద సైజ్ లో కొట్టించుకొని అది కూడా స్పైసీ చికెన్ కి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా గాట్లు పెట్టిన తర్వాత ఇందులో ఒక లెమన్ తీసుకొని ఆ రసాన్ని పిండుకోవాలి. ఒక నిమ్మకాయ రసం సరిపోతుంది. ఇలా నిమ్మకాయ పిండిన తర్వాత ఇందులో రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా 2 టేబుల్ స్పూన్ ని వేద్దాం. ఇప్పుడు ఇందులో మనం నిమ్మరసం, మిరియాల పొడి, salt, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, వీటన్నిటిని చికెన్ కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల చికెన్ కి బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా అరగంట సేపు నానిన చికెన్ ని ఇప్పుడు మనం తీసి చూద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం కారం 2 టేబుల్ స్పూన్లు, ఇలా రుచికి సరిపడా వేసుకోవచ్చు. పసుపు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా కూడా 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఒక కోడిగుడ్డు తీసుకొని దాన్ని కూడా పగలగొట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా చికెన్ కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపాం కదా, దీన్ని కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ముక్కకంతా కారం మసాలాల పట్టి చికెన్ టేస్ట్ గా ఉంటుంది. అరగంట సేపు మసాలాలు పట్టించి పక్కన పెట్టుకున్న చికెన్ ని తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని డీప్ ఫ్రై చేయాలి కదా, దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ఈ చికెన్ లెగ్ పీసుల్ని వేసుకోవాలి. ఇది మొత్తం ప్రాసెస్ అంతా సిమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకొని బాగా కాలనిచ్చుకోవాలి. ఇలా ఒక సైడ్ బాయిల్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకోవాలి. ఇది సిమ్ లో పెట్టి చేయడం వల్ల పైన మొత్తం క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ చికెన్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా సరిపోతుంది మనకి. ఇప్పుడు తీసుకుందాం పక్కకి. అంతే ఎంతో ఈజీగా టేస్టీ అయిన క్రిస్పీగా స్పైసీగా ఉండే చికెన్ లెగ్ పీస్ తయారు చేసుకున్నాం.